పోతన గారి భాగవత సప్తమ స్కందంలోని ప్రహ్లాద చరితం తనివి తీరని పద్య మందార మకరందం. హిరణ్యకశిపుణ్ణి వధించేందుకు హరి నరహరిగా అవతరించిన కథ ఆధారంగా రూపొందించిన నాటకాలు సినిమాలు వచ్చాయి. తెలుగులో తొలి టాకీ ఫిలిం కూడా భక్త ప్రహ్లాద కావడం విశేషం. ప్రహ్లాద చరిత్రకు ఎక్స్టెన్షన్ గా చెంచులక్ష్మి లాంటి చిత్రాలు కూడా వచ్చాయి. అదే కథను మోడర్న్ టేకింగ్ తో మరోసారి చూపించవచ్చని ఏవిఎం చెట్టియార్ భావించారు. డ్రామా పండించడంలో కొత్తదనాన్ని చూపించగల డివి నరసరాజు గారి చేత స్క్రిప్ట్ రాయించి చిత్రపు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో ఏవిఎం పతాకంపై నిర్మించారు. 1967లో వచ్చిన భక్త ప్రహ్లాదలో ఎస్విఆర్ అంజలి సరసన దీటుగా నటించిన రోజారమణిని బేబీ స్టార్ గా ఈ చిత్రం నిలబెట్టింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆశీస్సుల్ని అందుకుంది. ప్రహ్లాద పాత్రలో పాటలకు పద్యాలకు రోజారమణి అభినయానికి ముచ్చటపడిన ఏఎన్ఆర్ ఏవిఎం వారిని అడిగి మరీ స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకున్నారట. సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇందులో నారదుడిగా నటించడం విశేషం. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం ఈ చిత్రానికి తలమానికం. రాగమాలికలో ఆయన స్వరపరిచిన జీవము నీవే కదా నేటికి వివిధ వేదికలపై వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాటను మన స్వరాభిషేకం వేదికపై వినిపించేందుకు వస్తున్నారు శ్రీమతి సునీత. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా బ్రోజే, భారము నీదే కదా నా, భారము నీదే కదా. జనకుడు నీపై కినుక శరణ్య కరుణాభరణ కమల
जीवमु नीवे
జీవమునీ